శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటున్న విషయానికి వచ్చినప్పుడు, వృషభ నక్షత్రం రెండు పాదాలు అంటే మూడు నాలుగు పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వస నక్షత్రం కూడా ఉంది కాబట్టి వీళ్ళకి షష్ఠమ స్థానంలో శని ఉండడం వల్ల కొంత లాభదాయకంగా ఉంటుంది. ఈ నెల చక్కగా లాభదాయకంగా పాత బాకీలు వసూలు చేసుకోవడము, కొత్త పేమెంట్స్ రావడము, కొత్త వర్క్స్ రావడము, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త వ్యాపారం ఆరంభించడానికి కావాల్సిన బలం పెరగడము ఈ విధంగా జరిగే అవకాశం ఉంది. విద్యార్థుల విషయానికి వచ్చినప్పుడు మాత్రం చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చదువులో కూడా అనుకున్న స్థాయికి ర్యాంకులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. విదేశీ ప్రయత్నాలు ఏదైతే చేస్తారో విదేశీ చదువుల కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది ఈ నెలలోనే. అదేవిధంగా రాజకీయ రంగంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మాత్రం కొంతవరకు బలహీనంగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి లావాదేవీలు అద్భుతంగా ఉండి అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్, సంతకాలు పెట్టడంలో అద్భుతమైన స్థాయికి వెళ్లే అవకాశం ఉంది. ధనలాభం కూడా బాగా కనబడే అవకాశం ఉంది. ఇది కాకుండా ప్రత్యేకంగా ఒక కార్యం అనుకుంటూ సాధన చేయడానికి ప్రయత్నం చేసే వ్యవస్థలో మాత్రం కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ దాన్ని అధిగమించి ఈ మాసం ఎండింగ్లో సఫలీకృతమయ్యే అవకాశం వ్యాపార రంగంలో బాగా కనిపిస్తుంది చెప్పగలుగుతాం. వివాహం కోసం చేసే ప్రయత్నాలలో సఫలీకృతమయ్యే అవకాశం బాగానే కనిపిస్తుంది. ఇది కాకుండా ప్రత్యేకంగా అనారోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండే వ్యక్తులు కూడా ఒకసారి ఆరో స్థానంలో శనీశ్వరుడు వచ్చి ఉన్నాడు కాబట్టి, గోచార రీత్యా వృశ్చికంలో వచ్చి ఉన్నాడు కాబట్టి ఆరో స్థానం ఆరోగ్య స్థానం అంటాం కాబట్టి బొడ్డు దిగువ భాగంలో కొంత అనారోగ్య స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడడం, తీసుకునే ఆహార నియమాలు కొంచెం జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉంటుంది. మిత్రుల ద్వారా లాభదాయకంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది చుట్టాలు అంటే మన చుట్టుపక్కల ఉన్న కుటుంబీకుల ద్వారా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా విశేషంగా ఆలోచించవలసిన విషయం అండి. మంత్ర సాధనకు వచ్చినప్పుడు ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడే ఉన్నాడు కాబట్టి నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయడం, సూర్యోదయ కాలంలో దీపారాధన చేయడం, నెయ్యితో దీపారాధన చేసి నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేయడం ప్రయత్నం చేయగలిగితే కొన్ని దోషాలని నివృత్తి చేసుకుంటూ యోగంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.